రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రైతు రుణమాఫీ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక 3 విడతల్లో 18,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఉంచిన రైతు బంధు బకాయిలు 7,656 కోట్లు కూడా వేశామని అన్నారు. విపక్షాల విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనటువంటి అప్పు ఉన్నటువంటి రైతులు, అది 2,30,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, ఆ పై అమౌంట్ కూడా మీరు కట్టిన రోజున మేము షెడ్యూల్ ప్రకటిస్తాము. ఎప్పుడు మీరు కట్టాలో అప్పుడు మీరు పై అమౌంట్ మీరు కడితే ఆ ఖాతాలకు కూడా 2 లక్షలు వేస్తామని చెప్పాం. ఎక్కడ యాంబిగ్యూటీ లేదు, ఎక్కడ ఆందోళనకు సంబంధించిన అంశం లేదు. కానీ రాజకీయ పార్టీలకి అక్కసుతోటి అసూయతోటి ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనో, లేకపోతే భారతదేశంలో ఈ ఒక్క ప్రభుత్వమే రుణమాఫీ ఎందుకు చేయాలి, ఈ రైతులకు మట్టుకు ఎందుకు మేలు జరగాలనే దుర్బుద్ధితో చేస్తున్నారా అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ప్రముఖులు కూడా ఈ రుణమాఫీని విమర్శిస్తున్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించలేకపోతున్నాయి అంటే రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి లేదు, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కస ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.